Hello guys, this is Sai. You're watching Sai Comic Con channel. Now, there's in a friend show, Chala Mandi, Asle MCU in the Mundala Ledra, Matam Marpin, the storyline unique Ledo, Asle Emi Ledu, Maneta on Pistuni Antonar, Matani Karnal Inti, MCU Future Inti, and the visual of Elskuna. Let's start our video. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది అసలు ఎంసీయూ మూవీస్ ఈ మధ్య ఎందుకు అంత బాగోట్లేదని. దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ వర్క్ అంతగా బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంసీయూలో చాలా మూవీస్ అండ్ టీవీ షోస్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ తొందరగా కంప్లీట్ చేయాలని 6 మంత్స్ లో కావాల్సిన వర్క్ ని 3 మంత్స్ లో కంప్లీట్ చేసి 1 ఇయర్ లో కావాల్సిన వర్క్ ని 6 మంత్స్ లో కంప్లీట్ చేస్తే మరి అవుట్పుట్ అలానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హల్క్, నేనైతే ఫ్రాంక్ గా చెప్తున్నా, మార్వెల్లో ఇంత వరస్ట్ సీజీ అయితే షో వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఫేజ్ 4 ఎండ్ అవ్వగానే అదైతే మారిపోబోతుంది. అది నాకు మొన్న వచ్చిన యాంట్ మ్యాన్ అండ్ ద క్వాంటమ్ మేనియా ట్రైలర్ చూసి అయితే కన్ఫర్మ్ అయింది. ఎలా అంటే వీళ్ళు సీజీఐకి అయ్యే డబ్బులు మొత్తం దాచిపెట్టి దాన్ని పెట్టినట్టున్నారు ఆ వర్క్ కోసం. అందుకనే ఆ ట్రైలర్ అయితే బాగా అనిపించింది నాకు. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం క్యాంగ్ అని పడబోతున్నాడు, క్యాంగ్ ఎలా చూపిస్తారో. నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసి స్ట్రాంగ్ స్టోరీ లైన్ లేదు. మొన్న వచ్చిన మిస్ మార్వెల్ గానీ రీసెంట్ గా ఎండ్ అయిన షీ హల్క్ గానీ, మిస్ మార్వెల్ అయినా కొంచెం బెటర్ ఏమో గానీ షీ హల్క్ అయితే అసలు ఏమీ లేదు. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఎవడో పెద్ద విలన్ ఉన్నాడని టీజ్ చేయడం వదిలేయడం. తీరా చూస్తే లాస్ట్ ఎపిసోడ్ అంత పెద్ద విలన్ ఏం లేడు. సో అది ఎపిసోడ్ ఎందుకనే నాకు చిరాకు లేసి ఫస్ట్ ఎపిసోడ్ తోనే అసలు దానిపైన వీడియో చేయడమే ఆపేసా. చేయాలో వద్దో మీరే చెప్పండి. చేయమంటే ఫుల్ వీడియోలోనే స్టోరీ మొత్తం కట్టే కొట్టే తెచ్చాయన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా. థోర్ లవ్ అండ్ థండర్ కి స్ట్రాంగ్ స్టోరీ లైన్ లేదు, స్ట్రాంగ్ విలన్ లేడు. సారీ స్ట్రాంగ్ విలన్ ఉన్నాడు కానీ స్ట్రాంగ్ గా చూపిలేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఎంసీయూ బికమింగ్ ఎంసీయూ. అవును, ఎంసీయూ ఎంసీయూ గా మారుతుంది. ఫేజ్ 3 వరకు చూసుకుంటే మొత్తం మేల్ క్యారెక్టర్స్, కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్. కానీ ఇప్పుడు చూసుకుంటే క్యాప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, షీ హల్క్, మైటీ థోర్, కేట్ బిషప్, క్యాసీ ల్యాంగ్, ఇలా అందరు మెయిన్ క్యారెక్టర్స్, ఫీమేల్ క్యారెక్టర్స్. ఇక మన అందరం భయపడుతున్న విషయం అసలు ఎంసీయూ ఫ్యూచర్ ఏంటి. ఇప్పుడు వచ్చే మూవీస్ ఏవి బాగాలేవు, చూడడం మానేస్తున్నారు, మేము కూడా మానేస్తాం అనుకుంటారేమో. ఆగండి, వకాండా ఫర్ ఎవర్ అండ్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియాతో మొత్తం మారబోతుంది. వకాండా ఫర్ ఎవర్ లో డాక్టర్ డూమ్ క్యామీ ఉండబోతుంది అంటున్నారు. మనందరికీ తెలిసిందే డాక్టర్ డూమ్ పవర్ఫుల్ విలన్ ఇన్ ద మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఆర్ మార్వెల్ కామిక్ యూనివర్స్. అంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకా రాలేదనుకోండి, రాబోతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ప్రీమియర్ షో కూడా జరిగింది. అప్పుడు ఈ మూవీకి పోస్ట్ క్రెడిట్ సీన్ ఏమీ లేదు, డాక్టర్ డూమ్ లేడన్నారులే, కానీ మార్వెల్ ని నమ్మలే. కావాలని వాళ్ళతో అబద్ధమైనా చెప్పించవచ్చు, లేదా అది ప్రీమియర్ షో కాబట్టి మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ అయినా తీసేసి ఉండొచ్చు. ఇలా ఈ మూవీ తర్వాత నుంచి ఒక్కొక్క మూవీకి మెల్లగా లింక్ పెడుతూ డాక్టర్ డూమ్ ని క్యామియోస్ గా చూపిస్తున్నాయినా చేస్తూ వెళ్తూ లాస్ట్ క్యాంగ్ డైనెస్టీ సీక్రెట్ వార్స్ టైమ్ కి డాక్టర్ డూమ్ ని మెయిన్ విలన్ గా పెట్టి అవెంజర్స్ లేకపోతే మార్వెల్ లేదు కాబట్టి ఇప్పుడున్న సోది క్యారెక్టర్స్ అన్నిటిని మెల్లగా మెయిన్ ట్రాక్ నుంచి తప్పించి కరెక్ట్ గా టైమ్ కి ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా, పాత అవెంజర్స్ లాంటి క్యారెక్టర్స్ మొత్తం దించుద్ది. ఇంకా ఎక్స్ మ్యాన్ లో మెయిన్ క్యారెక్టర్స్ అయిన వుల్వరిన్ లాంటి క్యారెక్టర్స్ కూడా దించొచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, ఆదిజ్ ఐరన్ మ్యాన్, క్రిస్ ఎవాన్స్ క్యాప్టెన్ అమెరికా, హ్యూజ్ జాక్మ్యాన్ వుల్వరిన్, క్లాస్ తీసి ఫెంటాస్టిక్ 4 వీటన్నిటితో కలిసి డాక్టర్ డూమ్ మీదకి ఎగబడితే ఇక థియేటర్లు మోత మోగిపోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు మొత్తం ఏమి తినకుండా ఉన్న వాళ్ళకి బాగా ఆకలేసే టైంలో కరెక్ట్ గా తీసుకొచ్చి మంచి దమ్ బిర్యానీ ముందు పెడితే ఎలా ఉంటది. అలానే చేస్తుంది ఇక్కడ మార్వెల్ కూడా. మనల్ని కొన్ని రోజులు ఆకలితో ఉంచి కరెక్ట్ టైం చూసి మంచి బిర్యానీ లాంటి సినిమా పెట్టి మన కడుపు నింపిద్ది. మరి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.